ప్రజల గుండెల్లో నాటుకుపోయింది. మరి అనవసర రాద్ధాంతాలు చేసినటువంటి ప్రతిపక్షాలు మరి ఎలక్షన్ చూసి వాళ్ళే కన్ను జరవాలి. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా డైరెక్ట్ గా ప్రతి ఒక్క అమ్మఒడి ఖాతాలో అమ్మ అకౌంట్లు వేయటం కానివ్వండి, నేతన్యాస్తులకి నేతన వేయటం కానీ ఇవన్నీ చూస్తే వారు ఒక్కసారి చెలించాలి. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఈ యొక్క ఎలక్షన్ బట్టి చూస్తా ఉంటే చాలా బాగా పెరిగింది. మరి దీనికి ముందుగా మన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మేడం గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికంటే ముఖ్యంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఒక బాట వేస్తూ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఆయన యొక్క పరిపాలనకి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతూ ఉంది. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు బద్వేలు ఉప ఎన్నిక ఫలితం ఒక చారిత్రాత్మకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఇది ఒక మైలురాయి. మరి బద్వేలు ఉప ఎన్నికల్లో 90,000 పైచిలకు ఓట్లతో విజయం సాధించి ఈరోజు భారతదేశంలో 30 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఎన్నికలు జరిగితే ఎక్కడా లేని విధంగా విజయం సాధించింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మరి అక్కడ ముఖ్యంగా చేనేత వర్గాల తరపున చేనేత కార్మికులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన నిలిచి ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. ఇక్కడ మా యాప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు కూడా ప్రచారంలో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అలాగే తెలుగుదేశం బీజేపీ మరి జనసేన కలిసినా కూడా 20,000 ఓట్లు కూడా రాని ఫలితం చూశాం. అంటే దగ్గర వాళ్ళు 13-14% పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రాబో సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు ఉంటాయనే ఉద్దేశంతోనే వాళ్ళు పోటీ నుంచి మరి విరమించుకున్నారనే విషయం మేము ఈ పత్రికా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి అక్కడ మా చిత్తూరు జిల్లా పెద్దలు మన రాష్ట మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కృషి ఫలితం అనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇదే విజయాన్ని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీ వర్గాలన్నీ కూడా చేనేత వర్గాలు బీసీ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డిని మరీ మళ్లీ కూడా ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్, జై జగన్.